డౌన్ సిండ్రోమ్ చాలా సాధారణమైనటువంటి సమస్య. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే చాలామందికి ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి అనేది తెలియదు. ఈ కార్యక్రమంలో అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఎలా ఉంటుంది, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే పిల్లల్లో మానసిక వికాస లోపాలను కలగజేసేటటువంటి అంశం. ఈ మానసిక వికాస లోపాలని కలగజేసేటటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనది ఈ డౌన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాల, కొన్ని వ్యాధుల సమాహారం, అంటే కూడిక. కాబట్టి డౌన్ సిండ్రోమ్లో అనేక లక్షణాలు ఉంటాయి. ఇది జన్యుపరమైన కారణాలతో కలుగుతూ ఉంటుంది. జెనెటికల్ ఫ్యాక్టర్స్ దీంట్లో లీడింగ్ రోల్ ప్లే చేస్తాయి. సుమారుగా ప్రతి 8 వంతుల శిశు జననాల్లో ఒకళ్ళకి ఈ సమస్య కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లి గర్భం దాల్చేటటువంటి వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టబోయేటటువంటి శిశువుకి డౌన్ సిండ్రోమ్ కలిగేటువంటి అవకాశం పెరుగుతుంది. అంటే లేట్ ప్రెగ్నెన్సీస్లో ఈ డౌన్ సిండ్రోమ్ అనేటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం, ఈ ప్రమాదం ఎక్కువ. డౌన్ సిండ్రోమ్ కలిగేటువంటి అవకాశాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే సరైనటువంటి వయసులో వివాహం చేసుకోవటం. పెళ్ళి అనేది కరెక్ట్ ఏజ్లో చేసుకోవాలి. అన్నిటికి మించి పిల్లల కోసం తగినటువంటి సమయంలో ప్లాన్ చేసుకోవాలి. అంతా ఈ తీరిగ్గా ప్రొఫెషన్స్లో సెటిల్ అయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో, అలాంటి వాళ్ళల్లో కలిగేటటువంటి శిశు జనాలలో ఈ శిశువులకి డౌన్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ మధ్యకాలంలో. మహిళల్లో 18 ఏళ్ల లోపు, అలాగే 35 ఏళ్ళు దాటిన తర్వాత వివాహాలైనటువంటి సందర్భాలలో వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైనటువంటి ఇతర లోపాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యం. కాబట్టి ఈ ఏజ్ అంటే 18 ఇయర్స్ లోపు, 35 ఇయర్స్ తర్వాత పెళ్ళిళ్ళు అవటం, ముఖ్యంగా 18 ఇయర్స్ లోపు ప్రెగ్నెన్సీ రావటం, లేదా 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రావటం, ఇలా జరిగినప్పుడు వాళ్ళకి పుట్టేటువంటి పిల్లల్లో ఈ డౌన్ సిండ్రోమ్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర అనుబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, మరి ఈ డౌన్ సిండ్రోమ్ని ఎలా నిర్ధారిస్తాం, ఇది తెలుసుకోవాలి. కీలకమైనటువంటి విషయం ఇక్కడ ఒకటి ఉంది. ఏమిటంటే, గర్భస్థ శిశువుకి జన్యులోపాలని ముందుగానే కొన్ని పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంది. దీన్ని వినియోగించడం ద్వారా ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడ్డ తర్వాత గర్భం ధరిస్తున్న మహిళలందరూ కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇక జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్ష అనేది ఒకటి ఉంటుంది. దీన్ని చేయించుకుంటే కూడా ఈ డౌన్ సిండ్రోము, దీంతో బాధపడేటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సరే, అసలు దీనికి సంబంధించి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి, వీటిని కాస్త తెలుసుకుందాం. ఈ జన్యుపరమైనటువంటి లోపాలను తెలుసుకోవడం కోసం సాధారణంగా చేసేటువంటి స్క్రీనింగ్ పరీక్షలు ఏమిటంటే ఆమ్నియోసెంటెసిస్, ఇది ఒక పరీక్ష. అలాగే కొరియోనిక్ విల్లస్ శాంప్లింగ్, ఇది ఒక పరీక్ష. అలాగే ఎక్స్పాండెడ్ ఆల్ఫా ప్రోటీన్ పరీక్ష, ఇంకా అల్ట్రాసౌండ్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే న్యూకల్ ట్రాన్స్డ్యూయెన్సీ స్క్రీనింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పరీక్ష. ఈ పరీక్షల ద్వారా కడుపు లోపల ఉండేటువంటి ఈ శిశువులకి డౌన్ సిండ్రోమ్ ఉందా లేకపోతే ఉండే అవకాశం ఉందా అనేది కాస్త ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. అయితే కొద్దిమందిలో పరీక్షలు సాధారణంగానే ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా పుట్టిన తర్వాతే విషయం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆటిజం పిల్లలు తాలూకు తల్లిదండ్రులు అడుగుతుంటారు, డాక్టర్ గారు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఏమన్నా పుట్టే పిల్లలకి ఆటిజం ఉండే అవకాశం ఉందా లేదా అని. పరీక్షలలో అన్ని నార్మల్గానే ఉంటాయి, పుట్టిన తర్వాతే తెలుస్తుంది. సరే, అసలు ఈ డౌన్ సిండ్రోమ్కి కారణాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఉంది, కాస్త జాగ్రత్తగా వింటే దీనికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ మీకు అర్థమవుతుంది. క్రోమోజోమ్స్ ఉంటాయన్న సంగతి మీకు తెలుసు కదా. మన శరీరంలో కణాలలో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ 21లో జన్యుపరమైనటువంటి పదార్థం ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఈ డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. అంటే అన్నం ఏర్పడేటువంటి సమయంలో, అంటే శుక్రసువర్ణితాలు కలుస్తాయి కదా, దాన్ని అన్నం అంటాం. ఈ అన్నం ఏర్పడేటువంటి టైంలో జన్యు సంయోగం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్రోమోజోములు విడిపోతూ ఉంటాయి. అలాగా విడిపోలేదనుకోండి, అప్పుడు దాన్ని డౌన్ డిస్ఫంక్షన్ కింద చెబుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ 21 క్రోమోజోమ్ అనుకున్నామే, దీంట్లో ఒక అదనపు భాగం అంటే ఆమ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ట్రైజోమీ 21 అంటారు వైద్య పరిభాషలో. అంటే కేవలం 2 మాత్రమే కాకుండా అదనంగా మరొకటి ఉందన్నమాట.
ఇలాగ దీన్ని వైద్యపరంగా పేర్కొంటూ ఉంటారు. అవసరమైనటువంటి దానికంటే అదనంగా ఉండేటువంటి ఈ క్రోమోజోమ్ వల్ల ఏం జరుగుతుంది, మెదడులో అలాగే శరీరంలో అనేక లోపాలు తలెత్తుతాయి. ఇవే ఈ డౌన్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాల కింద బయటపడుతూ ఉంటాయి. సరే, మరి ఈ డౌన్ సిండ్రోమ్ అంటున్నాం కదా, ఎలా తెలుస్తుంది అంటే కొన్ని లక్షణాల ద్వారా దీన్ని కనిపెట్టవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మజిల్స్ ఉంటాయి కదా, ఈ కండరాలు బాగా వదులుగా ఉంటాయి. వైద్య పరిభాషలో దీన్ని హైపోటోనియా అంటారు. హైపో అంటే తగ్గటం, టోనియా అంటే టోన్ తగ్గటం, అంటే ఆ మజిల్స్లో ఉండాల్సినటువంటి పట్టు ఉండదు, వదులుగా ఉంటాయి. ఇక కళ్ళు, ఇవి పైవైపుకు ఉంటాయి, అంటే మధ్య నుంచి జారుతున్నట్టుగా ఉంటాయి. అప్వర్డ్ స్లాంటింగ్ పాల్పెబ్రల్ ఫిషర్ అంటారు దీన్ని. ఇక ముక్కు, ఇది చప్పిడి ముక్కులాగా ఉంటుంది, అంటే నేజల్ బ్రిడ్జ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది డౌన్ సిండ్రోమ్లో. అలాగే పిల్లల్ని గమనిస్తే పొట్టిగా లావుగా ఉంటారు. ఇంకా చెవులేమో కిందకు ఉంటాయి, అంటే లో సెట్ ఇయర్స్ ఉంటాయి. ఇంకా అతి ముఖ్యమైన లక్షణం డౌన్ సిండ్రోమ్ని గుర్తుపట్టడానికి ఏంటంటే అరిచెయ్యి అరికాలు, వీటిలో గీతలు ఉంటాయి కదా. ఈ డౌన్ సిండ్రోమ్తో బాధపడేటువంటి పిల్లలకి ఈ గీతలు అనేవి తక్కువ ఉంటాయి. అలాగే చప్పిడి మొహం ఉంటుంది, అంటే ఫ్లాట్ ఫేస్ ఉంటుంది. ఇక జాయింట్స్, ఈ సంధులు ఉంటాయి కదా, ఇక్కడున్నటువంటి ఎముకలకి ఎక్కువగా వంగగలిగేటటువంటి శక్తి వస్తుంది. అంటే మామూలుగా మనం ఈ జాయింట్ ఎంతకంటే వంచలేము, కానీ డౌన్ సిండ్రోమ్తో బాధపడేటువంటి పిల్లలు ఏంటంటే దీన్ని హైపర్ మొబిలిటీ ఉంటుంది జాయింట్లో, అంటే ఎక్కువగా వంచగలుగుతారు. ఎక్స్టెండింగ్ జాయింట్స్ ఉంటాయి వీళ్ళకి. ఇక డౌన్ సిండ్రోమ్తో బాధపడే పిల్లల మరో లక్షణం పెద్ద నారుకు ఉంటుంది, అలాగే చిన్న నోరు ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంది, కాలి బొటన వేలు ఉంటుంది కదా, అలాగే రెండో వేలు ఉంటుంది. కాలి బొటన వేలికి రెండో వేలికి మధ్య కాలి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి శారీరక లక్షణాల ద్వారా ఈ డౌన్ సిండ్రోమ్ని మీరు గుర్తుపట్టచ్చు. సరే, దీనికి సంబంధించి మరి అనుబంధ సమస్యలు ఎలాంటివి ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. థైరాయిడ్ లోపం ఉంటుంది, ఇది ఒక ముఖ్యమైనటువంటి అనుబంధ సమస్య. అలాగే పుట్టుకతోనే గుండె సమస్యలు ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. ఇంకా వినికిడి లోపం ఉంటుంది ఈ పిల్లలకి. అలాగే ADHD అంటాం, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అంటే దుడుకు స్వభావం ఉంటుంది. అలాగే ఫోకస్ ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఇంకా ప్రవర్తనాపరమైనటువంటి రుగ్మతలు కూడా ఉంటాయి, అంటే కాండక్ట్ డిజార్డర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆటిజము ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి డౌన్ సిండ్రోమ్తో బాధపడేటువంటి పిల్లలకి. ఈ పిల్లల్లో IQ చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఈ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారు, తెలివితేటలు బాగా తక్కువ ఉంటాయి. ఇక నడక, మాట, ఇవి రెండు కూడా కాస్త ఆలస్యంగా వస్తాయి. ఇలాంటి లక్షణాల ద్వారా ఈ డౌన్ సిండ్రోమ్ని గుర్తించవచ్చు. కొంతమంది పిల్లల్లో జీర్ణకోశ వ్యవస్థ లోపాలు ఉంటాయి, అలాగే కంటి లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. టీటికి మాటికి జలుబులు, ఇన్ఫెక్షన్లు, చెవిలోంచి చీము గాటాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లుకీమియా లాంటి ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చు, మతిమరుపు రావచ్చు, ఇంకా సైకోసిస్ ఇలాంటి మానసిక సమస్యలు కూడా వీళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇక చర్మ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి జాగ్రత్తలు ఉండవు కాబట్టి. సరే, మరి ఈ డౌన్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది, పురోగతి ఏమిటి, ఇది కూడా కాస్త తెలుసుకోవాలి. గతంలో అంటే 1900 ప్రాంతాలలో ఈ వ్యాధికి గురైనటువంటి పిల్లలు గుండె జబ్బులు అలాగే ఇతర ఇన్ఫెక్షన్లు వీటి కారణంగా 17 నెలకు ముందే మరణిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు 80% మంది డౌన్ సిండ్రోమ్ ఉండేవాడు 50 వరకు కూడా జీవిస్తున్నారు. ఎందుకంటే ఇంప్రూవ్డ్ మెడికల్ కేర్, అలాగే అవగాహన పరంగా కూడా కొంత చైతన్యం వచ్చింది. అవసరమైనటువంటి పరీక్షలు, ముఖ్యంగా థైరాయిడు, గుండె సంబంధమైనటువంటి పరీక్షలు చేయించుకుంటూ ఈ ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అప్పుడు ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అలాగే మానసిక వికాసం ముఖ్యం. దీనికి ఆయుర్వేద ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి, రసాయన చికిత్సలు, మేధ రసాయనాలు ఇలాంటివి, ఇవి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సరే, అసలు చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు దీనికి అసలు నివారణ ఏమైనా ఉందా అని. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది తగిన వయసులోనే గర్భం దాల్చడం అనేది ఇక్కడ చాలా కీలకం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఈ జబ్బును నివారించడానికి ఉపయోగపడతాయి. అంటే లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ మంచిది కాదు. ఇక గర్భవతులు తగిన పరీక్షలు చేయించుకుంటూ పీరియాడికల్గా ఉండాలి. సరే, మరి ఈ డౌన్ సిండ్రోమ్ ఉంది, దీనికి ఏం చేయాలి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం.
డౌన్ సిండ్రోమ్ తరహా వ్యాధులతో బాధపడే వాళ్ళని ఆయుర్వేదం అష్ట నిందిత వ్యక్తుల వర్గంలో చేర్చింది. అష్ట నిందిత వ్యక్తులు అంటే నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేక పద్ధతిలో చికిత్స చేయాల్సి ఉంటుంది. తల్లి గర్భంతో ఉండే టైంలో తల్లిని దౌహృది అంటారు. ఈ దౌహృదికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. దౌహృది అంటే రెండు హృదయాలు కలిగింది అని. అంటే ఈ దశలో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా కీలకం. ఇక జననం తర్వాత ఈ ఇమ్యూనిటీని వీటిని మాడ్యులేట్ చేయడం కోసం స్వర్ణప్రాసం చికిత్సలు అనేవి చేయాలి. ఇలా చేస్తే ఈ జన్యుపరమైన ప్రభావం అట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్వస్థవ్రత నియమాలు, సద్వ్రత నియమాలు, ఇంకా ప్రత్యేక పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అంటే తైలాలతోటి మర్దన చికిత్సలు, అలాగే పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పశ్చాత్ కర్మలు, వీటన్నిటి ద్వారా ఈ డౌన్ సిండ్రోమ్ వ్యాధిని ఎదుర్కోవచ్చు. ఇలాగా ఈ డౌన్ సిండ్రోమ్ తోటి బాధపడే వాళ్ళు ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఒకవేళ ఈ సమస్య ఉంటే తగిన ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే ఎంతమాత్రం నిరాశ నిస్పృహలకి రోలు అవసరమైనటువంటి పని లేదు.